చంద్రబాబు లోకేష్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలంటూ అనంతపురం జిల్లా టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు చేయించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని అనంతపురం జిల్లా కనేకల్ మండల కేంద్రంలో చిక్కనేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించి 101 టెంకాయలు కొట్టి స్వామివారిని మొక్కుకున్నారు. ప్రజల పక్షాన నిలుస్తున్న నాయకులకు కరోనా రావడం చాలా బాధాకరమన్నారు. త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని స్వామివారిని మొక్కుకున్నట్లు తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు గారు కరోనా బారిన పడడం ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో పాటు ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడై రక్షించిన ఉత్సాహంతో తిరిగి రోజువారీ కార్యకలాపాల్లో పాల్గొనాలని ప్రతి వ్యక్తి బలంగా కోరుకుంటా ఉన్నారు. అట్లాగే మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు కరోనా బారిన పడ్డం, ఆయనకు కరోనా సోకిన 2 రోజులకే చంద్రబాబు నాయుడు గారికి కరోనా రావడం చాలా బాధాకరం. అందుకనే ఈరోజు ఆయన వారిద్దరి తండ్రి కొడుకుల ఆరోగ్యం బాగుపడాలని వాళ్ళు అతి త్వరగా కోలుకొని వారి దైనందిన కార్యక్రమాలను ప్రారంభించాలని ఈరోజు కనేకల్లు మండల కేంద్రంలో చిక్కనేశ్వరి స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా పూజ చేసి 101 కొబ్బరికాయలు సమర్పించడం ఆ దేవదేవుని ఒకటే కోరుకుంటా ఉన్నాం. మా నాయకుడు రాజకీయ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు ఇద్దరు కూడా కరోనా బారి నుంచి అంతెంత త్వరగా కోలుకోవాలని సంపూర్ణ ఆరోగ్యంతో రెట్టించిన ఉత్సాహంతో తిరిగి కార్యక్రమాలు ప్రారంభం చేయాలని